ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఆపడానికి రావాల్సిన అవసరం ఉంది. ఇలా భయపడి వస్తున్నారా? ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు ఎవరికైనా హక్కుంటది, నీకుంది నాకుంది ఎవరికైనా ఉంది. ప్రజాస్వామ్య బద్దంగా ఆయన డెమోక్రసీ అని చెప్పుకుంటుండు, ఎందుకు అడ్డుకోవడానికి ఎందుకు రావాలి? రోజు ప్రజాస్వామ్య బద్దంగా మునుగోడు హెడ్ క్వార్టర్లా మరి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు కుటుంబం, ఆమె ఆయన ఆయన కుమారుడు, కాళేశ్వరం ప్రాజెక్టుల అక్రమాలు, ఆయన అక్రమాలు, వాళ్ళ అక్రమ సంపాదన పైన ఫోటోలతో సహా మరి నేను మునుగోడు చౌరస్తా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అవి చెప్తా ఉంటే మరి ఆ కల్వకుండ్ల కవిత యొక్క గూండాలు ఆమె ఆదేశానుసారం నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి ఇక్కడ బహుజన సోదరులు నాకు మద్దతుగా నిలబడ్డారు. మరి వారు మరి ఇక్కడ పోలీసులు నన్ను అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెట్టినారు. నేను ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కుగా నేను నాకున్న వాక్ స్వేచ్ఛ ద్వారా నేను ప్రజలకు మరి 4 లక్షల కోట్ల అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం దగా చేసింది, ఈరోజు దళితులను దగా చేసి పేర్లు పెడితే దళితుల బతుకులు బాగుపడతాయా? ఈరోజు తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ, చచ్చిపోయే ప్రతి మనిషి 120,000 అప్పు ఈరోజు వాళ్ళ పేరు మీద కేసీఆర్ తెలియజేసిందని చెప్తే ఈరోజు నన్ను అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టిండు. దీనికి నిరసనగా తెలంగాణ పోలీసు యొక్క వ్యవహారానికి నిరసనగా, అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్న నిరసనగా, తెలంగాణ ప్రభుత్వం నా పైన కొనసాగిన దమనకాండకు నిరసనగా ఈరోజు మునుగోడ పోలీస్ స్టేషన్లో ఇప్పటి నుండి నేను పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇప్పటికే నేను నిరాహార దీక్షకు ఇదే పోలీస్ స్టేషన్లో నేను కూర్చుంటున్నా. ప్రజాస్వామ్యంగా కోరుకుంటూ తెలంగాణ ప్రజలంతా నా మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్ పార్టీ.